ప్రపంచ కప్ లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది ఆస్ట్రేలియాతో జరిగిన ఈ ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లో ఇరవై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది అజేయంగా సెమీఫైనల్స్ కు చేరుకుంది తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆసిస్ బౌలర్లను ఉత్కారేస్తూ రెండు వందల ఐదు పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది అనంతరం చేజింగ్ కు దిగిన ఆస్ట్రేలియాను నూట ఎనభై ఒకటి పరుగులకే కట్టడి చేసి ఆఖరి సూపర్ ఎయిట్ మ్యాచ్ లోనూ విజయం సాధించింది భారత్ నిర్దేశించిన రెండు వందల ఆరు పరుగుల భారీ చేదనలో ఆసిస్ కు ఆదిలోనే షాక్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆరు నుంచి హర్షదీప్ సింగ్ మూడు బై ముప్పై ఏడు వెనక్కి పంపాడు ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ రెండు బై ఇరవై నాలుగు తొమ్మిది ఓవర్లలో కెప్టెన్ మిచెల్ మార్జ్ ముప్పై ఏడు పద్నాలుగవ ఓవర్లో తొలి కి ప్రమాదకరంగా మారుతున్న మ్యాక్స్ వెల్ ఇరవై వెనక్కి పంపాడు అక్షర్ పటేల్ ఒకటి బై ఇరవై ఒకటి వేసిన పదిహేనవ ఓవర్ తొలి బంతికి స్టోయినిస్ రెండు అవుట్ కు చేరుకున్నాడు ఆసిస్ కు ఇరవై నాలుగు బంతులో యాభై ఎనిమిది పరుగులు కావాల్సిన సమయంలో పదిహేడవ ఓవర్ లో ఆది నుంచి విజృంభిస్తున్న ట్రావిస్ హెడ్ డెబ్బై ఆరును బుమ్రా ఒకటి బై ఇరవై తొమ్మిది అవుట్ చేశాడు ఇక పద్దెనిమిదవ ఓవర్ లో మాథ్యూ వేడ్ ఒకటిని హర్షదీప్ పెవిలియన్ చేర్చాడు చివరకు పాట్ కమిన్స్ పదకొండు మిచెల్ స్టాక్ నాలుగు నాకౌట్ గా నిలిచారు దీంతో ఆసీస్ పై భారత్ ఇరవై నాలుగు పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది ట్వంటీ వరల్డ్ కప్ లో చివరి సూపర్ ఎయిట్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా తొంభై రెండు పరుగులు చేశాడు ఆస్ట్రేలియా బౌలర్లను ఊచ కోశాడు ఫాస్ట్ టెస్ట్ ఫిఫ్టీతో రికార్డు బ్రేక్ చేసిన హిట్ మ్యాన్ అవుట్ అయ్యాక సూర్యకుమార్ యాదవ్ ముప్పై ఒకటి వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇరవై ఏడు నాకౌట్ గా మెరుపు బ్యాటింగ్ తో అలరించారు దాంతో టీమిండియా నిర్ణీత ఓవర్లో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల ఐదు రన్స్ కొట్టి ఈ సీజన్లో భారీ స్కోర్ను నమోదు చేసింది